శుభోదయం వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఇవాళ వివిధ వార్తా పత్రికలను వార్తల్ని ఒకసారి పరిశీలిద్దాం ముందుగా తీసుకున్నట్లయితే దేశంలో తొలి కరోనా మరణం హైదరాబాద్లో మృతి చెందిన కర్ణాటక వాసి ఆంధ్రాలో నెల్లూరు వాసికి కరోనా నిర్ధారణ ఇక పేకమేడల్లా కూలీన స్టాక్ మార్కెట్లో దాదాపుగా పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఆవిరైనట్లుగా ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల తెలుస్తోంది ఇక మరో అంశం తీసుకున్నట్లయితే రాజ్యసభకు కె కేశవరావు అట్లాగే సురేష్ రెడ్డి సీఎం కేసీఆర్ నిర్ణయం నేడు నామినేషన్లు వేసే అవకాశం కనిపిస్తోంది ఇక మరో అంశం తీసుకున్నట్లయితే దేశ రక్షణ కేంద్రంగా తెలంగాణ వైమానిక రక్షణ పరిశ్రమలకు స్థావరం ఇక పైలట్స్ కు ఇక్కడే శిక్షణ అందిస్తామంటూ నిన్న కేటీఆర్ గారు ఒక వెల్లడించారు నోవా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ అట్లాగే విమానానికి సంబంధించిన సాంకేతిక కేంద్రానికి నిన్న శంకుస్థాపన చేశారు ఇక మరో అంశం తీసుకున్నట్లయితే తెలంగాణ పిసిసి పీఠం దక్కేది ఎవరికో ఇక ఢిల్లీ పెద్దలను కలుస్తున్న నేతలు అంటూ మరొక అంశం చూస్తున్నాం ఇక మరో అంశం తీసుకున్నట్లయితే మోదీ గారు తీసుకున్న స్టేట్మెంట్ చూస్తున్నాం కరోనా వైరస్ పై ఎటువంటి భయాందోళన వద్దు అనవసరపు ప్రయాణాలు పెట్టుకోవద్దు ఇక గుంపులు గుంపులుగా తిరగద్దు ముందు జాగ్రత్త చర్యలు చాలా అవసరం అంటూ నిన్న ప్రధాని మోదీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మరొక అంశం తీసుకున్నట్లయితే దొందు దొందే దేశాన్ని పాలించడంలో భాజపా కాంగ్రెస్ విఫలం ఇక రాష్ట్రాల వాట రాజ్యాంగం కేంద్రంలోని పాలకులే విస్మరిస్తున్నారు అంటూ సీఎం కేసీఆర్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇక మరో అంశం తీసుకున్నట్లయితే సంక్షేమం ఆగదు హరీష్ రావు నిన్న తెలంగాణ బడ్జెట్ సమాపేశాలకు సంబంధించిన ఒక స్టేట్మెంట్లు ఇచ్చారు ఇంటింటికి సౌభాగ్యం ప్రతి కంటలో సంతోషమే ప్రభుత్వ లక్ష్యం అప్పులు తెచ్చినా అవి క్యాపిటల్ మార్కెట్లోనే పెడుతున్నామంటూ హరీష్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇక ఎక్కడికక్కడ ఉపాధ్యాయుల అరెస్ట్ చెలో అసెంబ్లీలో పాల్గొనకుండా బైండ్ ఓవర్స్ చేస్తున్నారు ఈ నెల పదమూడున చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ముందు జాగ్రత్తగా ఉపాధ్యాయుల్ని అట్లాగే ప్రధాన ఉపాధ్యాయుల్ని అలెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు చూస్తున్నాం ఇవి వివిధ వార్తల్లోని అంశాలు ఈ విశ్లేషణ కార్యక్రమంకి సంబంధించి మనతో పాటు విశ్లేషించడానికి ఇద్దరు అతిథులు ఉన్నారు వారిని పరిచయం చేస్తారు ముందుగా పిఎన్ మూర్తి గారు విశ్లేషకులు అదేవిధంగా మోహన్ రావు గారు విశ్లేషకులు సార్ వార్తా విశ్లేషణ కార్యక్రమం స్వాగతం చూసాం మనం చాలా అంశాలు మనం చూస్తున్నాం కానీ ప్రధానంగా అన్నిటికీ కలవర పెడుతున్న అంశం ఏదంటే కరోనా అంశం మనం బాగా కలవర పెడుతుంది ఒక వ్యక్తి అయితే నేను కరోనా వల్ల మరణించడం మనం చూస్తున్నాం భయం లేదు అంటూనే మరొక పక్కన కొంచెం భయపడాల్సిన స్థితికి వచ్చింది ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓ ఒక పెద్ద ఒక మహమ్మారిగా దాన్ని స్టేట్మెంట్ ఇచ్చారు ఎలా చూడాలంటారు మీరు చెప్పిన మోహన్ రావు గారు ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఈ ఇది శృతి మించి రాగాన పడుతుంది అని మనం చెప్పవచ్చు నిన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్ని దేశాలను కూడా హెచ్చరించడం అనేది జరిగింది ఇది చైనాలో మొదలై మొత్తం ప్రపంచానికంతా కూడా వ్యాప్తిస్తుంది అన్ని ఖండాలకు కూడా వ్యాప్తి చెందింది అని మనం చెప్పుకోవచ్చు మీరు చెప్పినట్టుగా పదకొండు వేల నష్టం స్టాక్ మార్కెట్ లో జరగడం అనేది దురదృష్టకరమైనటువంటి యొక్క పరిణామం తర్వాత ఈ కరోనా వైరస్ యొక్క ప్రభావం అనేది ఆర్థిక రంగం పైన ప్రధానంగా పడింది అని మనం చెప్పుకోవచ్చు విపత్తు తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చైనా యొక్క చైనా ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రాముఖ్యం అనేది ప్రధాన మిగతా దేశాల మీద కూడా పడేటువంటి ఒక అవకాశం అనేది ఉంది ఎందుకంటే చైనా ఇప్పుడు భారతదేశాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే చైనా నుంచి చాలా వస్తువులను మనం ఎగుమతి చేసుకోవడం అనేది జరుగుతుంది అదొకటి ముఖ్యమైనటువంటి యొక్క కారణంగా మనం చెప్పుకోవచ్చు అదే కాకుండా ఇప్పుడు ఎయిర్లైన్స్ కనుక మనం తీసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఎయిర్లైన్స్ అన్నిటికీ కూడా తీవ్రమైనటువంటి యొక్క నష్టం అనేది సంభవించింది అని మనం చెప్పుకోవచ్చు తర్వాత ఈ వైరస్ అనేది వైడ్ స్ప్రెడ్గా వ్యాప్తి చెతా ఉంది దీన్ని నివారణ కోసం అవసరమైనటువంటి ఒక చర్యలు తీసుకోవాలి మనం నిన్న ఢిల్లీలో చూసాం కేజ్రీవాల్ గవర్నమెంట్ ఈ మార్చ్ ఎండింగ్ వరకు కూడా సినిమా థియేటర్లను తర్వాత పాఠశాలలను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మూవ్ చేయడం అనేది జరిగింది అంటే దీన్ని బట్టి ఈ కరోనా వైరస్ యొక్క ఇంపాక్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఎంతగా ఉంది అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది బాలుగారు ఒకటి ఒక విషయం ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ దీన్ని అరికట్టడంలో ముఖ్యంగా మనం ఏంటంటే పరిశుభ్రత గురించి మనం ఎక్కువగా చెప్పుకోవాలి కొంచెం చెప్పడానికి బాధాకరంగా ఉన్నా కూడా భారతదేశంలో పరిశుభ్రత విషయానికి వచ్చినప్పుడు ఎక్కువగా శ్రద్ధ వహించము అని మనం చెప్పుకోక తప్పదు ఇది కొంచెం బాధాకరమైనటువంటి విషయం తర్వాత ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ నిర్లక్ష్యం కారణం ఉంటారు లేకపోతే మన దాకా రాదులే అని చెప్పేది ఒకటి ఏంటంటే భారతీయుల్లో నిర్లక్ష్యం కారణం నిర్లక్ష్య మీరు చెప్పినట్టుగా నిర్లక్ష్యం కారణం అవేర్నెస్ అనేది కూడా ఇంకా ఎక్కువగా తీసుకోవాల్సి తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉంది తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆల్రెడీ ఈ శానిటైజర్స్ మాస్క్ ఇంకా ఇంపాక్ట్ లేకముందే మాయమైపోయే మార్కెట్లో నుంచి వీళ్ళు ఏమంటున్నారంటే మేము రేట్లను కంట్రోల్ చేస్తామని చెప్తున్నారు రేట్లను కంట్రోల్ చేయడం కాదు ఆల్రెడీ ఈ మార్కెట్లో నుంచి మాయమైపోయాయి కాబట్టి ప్రభుత్వం కూడా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని నేను భావిస్తున్నాను కానీ మీరు మాస్కుల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి కేసీఆర్ గారు మన దగ్గర అసలు కరోనా లేదు ఇక మాస్కులు తప్పారే చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మాస్కు లేక ఆవశ్యకత కనిపిస్తున్నాను అంటారా ఒకటి మన మన తెలంగాణ రాష్ట్రంలో కరోనా లేక ప్రస్తుతానికి లేకపోవచ్చు కానీ రావడానికి ఎంతోసేపు పట్టదు ఎందుకంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఎల్పిజి లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ అనేది వచ్చిన తర్వాత మొత్తం ప్రప మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోయింది ఈ ప్రపంచం అంతా గ్లోబల్ విలేజ్గా మారిపోయిన తర్వాత ఇప్పుడు 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 మీరు మేము యూరోప్ నుంచి కూడా ఎంతో మంది మన భారతదేశానికి రావడం అనేది జరుగుతుంది అదే రకంగా వీత ఈ కరోనా వ్యాధి ఎక్కడెక్కడైతే ప్రబలంగా ఉందో ఆ దేశాల నుండి మన దేశానికి ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి వారి ద్వారా భారతదేశానికి ఈ వ్యాధి వ్యాపించేటువంటి ఒక అవకాశం ఉంది మీరు చూశారు నిన్న కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టింది వీసాల మీద రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టింది ఇది ఎందుకు పెట్టారంటారు ఇది ఈ రకంగా వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం పెట్టింది కాబట్టి తెలంగాణలో లేకపోయినంత మాత్రాన భవిష్యత్తులో తెలంగాణలో రాదు అనుకోవడం అనేది చాలా ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకసారి ఈ వ్యాధి సంక్రమిస్తే మాత్రం దాన్ని అసలు కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం కాబట్టి ప్రివెన్షన్ బెటర్ క్యూ రైట్ గారు మీరు చెప్పండి మోహన్ రావు గారు చెప్పినట్లు అంతర్జాతీయంగా వీసాలు కట్టడి చేశారని చెప్పేసి వారు అంటున్నారు అయినప్పటికీ కూడాను ప్రధాని మోదీ గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు గుంపులు గుంపులుగా తిరగద్దు అనవసరంగా ప్రయాణాలు పెట్టుకోవద్దు సంథింగ్ ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోండి అంటూ అయినప్పటికీ కూడా అంతర్జాతీయ విమలాశ్రయాల దగ్గర ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు తీసుకుంటున్నప్పటికీ కూడాను ఇంకా ప్రపంచవ్యాప్తంగా ప్రయాణికులు అనేది విస్తరిస్తూ ఉన్నారు సో దానికి ఏం చేస్తున్నారు అంటారు అంటే ఇప్పుడు ఒకటి కరోనా వ్యాప్తి ఎట్లా జరుగుతుంది అనేది డాక్టర్స్ డిబేట్స్ లో మనం చూస్తున్నాం అవును అది గాలి ద్వారా రాదు లాలాజలం ద్వారానే ఇన్ఫెక్ట్ అవుతుంది అంటే తుమ్మినా కానీ మాట్లాడేటప్పుడు పడే తుంపర్లు కానీ లేదా మనం సెల్ ఫోన్ వాడుతున్నప్పుడు దాని మీద తుంపర్లు పడితే అది ఇంకోళ్ళకి ఇచ్చినప్పుడు దాని ద్వారా కూడా అంటే పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనేది ఒక ఇది రెండవది మాస్కులు కూడా నేను విన్నది అందరూ ధరించాల్సిన అవసరం లేదు అది ఒక పానిక్ సృష్టిస్తున్నారు అంటే రెండు ప్రమాదాలు ఉన్నాయి ఒకటి ప్రివెన్షన్ చేయాలనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు అదేవిధంగా మాస్ హిస్టీరియాగా మారి అనవసరమైన ఆందోళనకి వెళ్ళి సైకలాజికల్గా ఇది లేకపోతే మాకు ఎఫెక్ట్ అవుతుందేమో అనే ఫీలింగ్స్ని ఈ రెండింటిని కూడా చాలా జాగ్రత్తగా మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది పరిశుభ్రత విషయంలో ఇప్పుడు స్వచ్ఛ భారత్ అని మన కేంద్ర ప్రభుత్వం మోడీ గారు మంచి ఇది తీసుకొచ్చారు దాన్ని ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలి పరిశ్రమ దాని ఆవశ్యకత ఇప్పుడు ఉంది అవును ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా బయటికి రావాలి ఇప్పుడు సినీ యాక్టర్స్ కానీ మనకి ఈ స్పోర్ట్స్లో ఉన్న మంచి సెలబ్రిటీస్ ఉన్నారు వీళ్ళు వచ్చి ముందుకొచ్చి కొంత చేయాల్సి ఇప్పుడు మీడియా చేస్తూ ఉన్నది అలా చేయాలి అది భయాందోళనకు గురి చేసే విధంగా ఉండకూడదు ఇవాళ హైదరాబాద్లో ఒక ఆయన మరణించాడు అంటే బెంగళూరు నుంచి హైదరాబాద్కు వచ్చి ఇప్పుడు కేరళ ప్రభుత్వం కూడా స్కూల్స్ని మూసేసింది సినిమా హాల్ని మూసేసింది ఇవాళ చెప్తున్నారు కేంద్రం నుంచి కూడా డైరెక్షన్ వచ్చింది ఎక్కడ కూడా సమావేశాలు సభలు అనవసరంగా చేయొద్దు అనేది సో ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటూ మనం పరిశుభ్రత ఎట్లా పాటించాలి అనే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అయితే ఇంకొక మాస్కులు ఐదు రూపాయలు అమ్మే మాస్కు యాభై రూపాయలు వంద రూపాయలు అనే ఒక మార్కెట్ బ్లాక్ మార్కెట్ కూడా మా మనోడికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతాడు వెళ్తే లేవండి అన్నాడు అంటే అవసరది క్యాష్ చేసుకోవడం క్యాష్ చేసుకోవడం అది అంటే అది ఎంత విచిత్రం అని అంటే కరోనా అనే ఒక వైరస్ బాధాకరమైంది అయితే ఇంకో పక్కని దాన్ని డబ్బు చేసుకోవాలనే వ్యాపార ఇది ఉంది దాన్ని కూడా కంట్రోల్ చేయాలి అందుకని గవర్నమెంటే ఫ్రీగా స్కూల్స్కి వెళ్ళి ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో ఆ పిల్లలకి వాళ్ళే ఉచితంగా దాన్ని సప్లై చేసే విధంగా చూడాలి తీసుకోసం జాగ్రత్తలు ఎస్ అలాగా ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్లు కాలంలో ఏ విధంగా అయితే ప్రభుత్వం అమ్మిస్తుందో తక్కువ రేట్లకి ఆ రకంగా ప్రభుత్వ రంగంలో ఉన్న స్కూళ్ళు ప్రధానంగా ప్రైవేట్ వాళ్ళు ఎలాగ ఎఫర్ట్ చేసుకుంటారు వాళ్ళకి అది సప్లై చేయాలనేది నాకున్నది అట్లానే హోమియోపతిలో యాంటీ డోసెస్ కూడా వచ్చాయి అవును వాటిని కూడా బస్తీల్లో ఇప్పుడు మనకి హెల్త్ విజిటర్స్ ఉన్నారు ఆశా వర్కర్లు అని పల్లెటూరుల్లో ఉన్నారు వాళ్ళ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తే వీళ్ళు నేను ఈ మందు తిన్నాను నాకు రాదు అనే ఒక ధైర్యం ఏర్పడుతుంది మందు ధైర్యం ఇది తిన వెంటనే మనకి రాదు అనే ఒక ఫీలింగ్ నేను యాంటీ డోస్ ఫీలింగ్ ఉంటుంది సో ఇటువంటి చర్యలకి వెళ్తే బాగుంటుంది దాదాపు ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ దాటితే కరోనా బతకదు ఇప్పటికే తెలంగాణలో కావచ్చు మన భారతదేశంలో కొంచెం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి ఈ నేపథ్యంలో భారతదేశం లాంటి ఉష్ణోగ్రత దేశాల్లో కరోనా బతికే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా అంటే ఇప్పుడు కరోనా బయటకు వస్తే బతకదు మనిషిలో ఉంటే బతుకుతుంది కదా అందుకని మనిషి నుంచి బయటికి చేయడం ఏమిటని అది గాల్లో ఉంటే నిజంగా మీరు అన్న వాతావరణ లక్షణానికి అది నశించిపోతుంది ఎందుకంటే ఇప్పటికే మనకి ముప్పై రెండు ముప్పై ఐదుకి వెళ్ళిపోయింది ఇంతకుముందు సైన్ ఫ్లూ వచ్చినప్పుడు కూడా ఇవే మాట్లాడము ఇది ఎక్కువ కాలం బతకదండి ఓకే చలి దేశాల్లోనే ఉంటాయి అది అంత కరెక్ట్ కాదు కానీ మనిషిలో ఉన్న వైరస్ని బయటికి రాకుండా అందుకనే వాళ్ళని ఒంటరిగా ఒక దగ్గర ఒక పాటు వాళ్ళు అక్కడ చలి ఉంటుంది కాబట్టి ఆ ప్రదేశం నుంచి బయటికి వెళ్ళకుండా అతను ఒక దగ్గర మెడిసిన్ ఇచ్చి ఉంచుతున్నారు అది కరెక్ట్ ఐసోలేట్ చేస్తారు ఆ ఫ్యామిలీని కూడా ఇప్పుడు ఆ బెంగళూరు ఆయన ఫ్యామిలీ ఎవరెవరితో తిరిగాడో అదంతా కూడా చూస్తున్నారు సో అది కరెక్ట్ కానీ అయితే ఒకటి మనోధైర్యం ఉండడానికి మనకు ఉష్ణోగ్రత రాష్ట్రం కాబట్టి అది బతకదు ఓకే అని చెప్పుకుని మనం సాటిస్ఫై అవ్వచ్చు అలా అని చెప్పి పరిశుభ్రతని తీసుకోవాల్సిన మిత్రులు చెప్పినట్టుగా ఆ పరిరక్షణకి సంబంధించిన ప్రివెన్షన్ ఇస్ బెటర్ దే క్యూర్ అన్న దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు ఇది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చెప్పండి ప్రభుత్వ పాఠశాలల గురించి చెప్పారు ఒకటి ఏంటంటే మనం పబ్లిక్ సెక్టార్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు రైల్వే స్టేషన్స్ మనం చూసినట్టయితే ఎంత అన్హైజీనిక్ గా ఉంటాయంటే స్వచ్ఛ భారత్ గురించి కూడా మనం ఇందాక చెప్పుకున్నాం స్వచ్ఛ భారత్ గురించి చెప్పినప్పుడు ఆ పర్టికులర్ వీక్ లోనో లేకపోతే మీడియా వచ్చినప్పుడు మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం తప్ప సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదండి పర్టికులర్గా గా ఈ జనాలు ఎక్కువైతే ఎక్కువగా బస్ స్టాండ్లలో కానీ లేకపోతే రైల్వే స్టేషన్లో కానీ స్కూళ్ళల్లో కనుక చూసినట్టయితే అసలు చాలా స్కూళ్ళల్లో టాయిలెట్స్ లేవు డ్రింకింగ్ వాటర్ లేదు కాబట్టి గవర్నమెంట్ వీటి అన్నిటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి ఇంకొక మంచి విషయం చెప్పారు సార్ అదేంటంటే ఇప్పుడు మీరు నేను చెప్తే ఎవరు వినరండి కాబట్టి ఈ ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో సెలబ్రిటీస్ ద్వారా ఈ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అనేది అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళడం అనేది మంచి చర్య సభకు కె కేశవరావు సురేష్ రెడ్డి సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తుంది నేడు నామినేషన్ దాఖలు చేస్తారని తెలుస్తుంది సార్ ఇప్పటికీ చాలా ఊహాగానాల మధ్య ఎవరు వెళ్తారు ఎవరు వెళ్తారు అనుకుంటున్న సందర్భంలో చివరికి ఇద్దరికి అవకాశం దక్కింది సో దీని గురించి చెప్పండి ఒకటి ఇది అనుకున్న లైన్ లోనే వెళ్ళిందని నేను అనుకుంటున్నాను అయితే కాకపోతే ఏంటంటే ఒకే ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అందరూ కూడా కవితకు సీట్ ఇవ్వచ్చు అనేటువంటి ఊహాగానాలు ఎక్కువగా కనిపించాయి కానీ అది జరగలేదు ఒక రకంగా ఇది నేను అనుకోవడం కేసీఆర్ గారు టాక్ట్ఫుల్ గానే చేస్తున్నట్టుంది ఎందుకంటే ఒకవేళ నిజంగా ఆయన కవిత కనుక సీట్ ఇచ్చినట్టయితే ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు కుటుంబ పాలన ఎక్కువైపోయిందని అయిపోయిందని గకొలు పెట్టి ఉండేవాళ్ళు దాన్ని అవాయిడ్ చేయడం కాబట్టి అది అవాయిడ్ చేయడం తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి యొక్క పరిస్థితిలో వీళ్ళిద్దరూ ఈజీగా ఎలెక్ట్ అయిపోతారు సురేష్ రెడ్డి గారు ఇంతకు ముందు కాంగ్రెస్ నుంచి ముందు స్పీకర్ గా కూడా పనిచేస్తాడు ఎప్పటి నుంచో ఆయన చేరిన తర్వాత ఆస్పైర్ చేస్తున్నారు అదే రకంగా కేశవరావు గారు ఆల్రెడీ సిట్టింగ్ మెంబరు ఈ ఎన్నికల్లో వీళ్ళిద్దరు గెలవడం కూడా కష్టం కష్టమేం కాదు ఎందుకంటే సంఖ్యాబలం సంఖ్యాపరంగా కనుక మనం చూసుకున్నట్టయితే తగినంత మంది ఎమ్మెల్యేల బలం అనేది అధికార పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ సులభంగా ఎన్నికైపోతారు వీళ్ళిద్దరూ కనుక గెలిచినట్టయితే ఇప్పుడు రాజ్యసభలో ఈ టిఆర్ఎస్ బలం ఏడుకు ఏడు చేరుకుంటున్నాను మరో అంశం తీసుకుందాం సార్ ఇక దాదాపుగా ఈ పీసీసీ పీఠం ఎవరికి దక్కుతుందని చెప్పేసి ఢిల్లీ పెద్దలకు సంబంధించి ఇప్పటికే కలుస్తూ ఉన్నారు తెలంగాణలో కోమ కూడా ఒక దాంట్లో కాస్త ఆజాహులుగా కనిపిస్తూ ఉన్నారు సో ఇప్పటికే ఒక విధంగా మరుగుణం పడిపోయిన పార్టీగా మనం కాంగ్రెస్ ని జాతీయ స్థాయి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయిగా చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఎవరు ఉంటే బాగుంటుంది ఆ రాష్ట్రానికి కావచ్చు లేకపోతే ఆ ప్రాంతానికి కావచ్చు ఇట్లాంటి ఊహాగానాల మధ్య ఎట్లా ఉండబోతుంటారు కాంగ్రెస్ భవితవ్యం అంటే కాంగ్రెస్ వ్యక్తులు చుట్టూర రాజకీయాలు తిరిగినంతసేపు ఎవరైతే బాగుంటుందనేది వస్తుంది వ్యవస్థ చుట్టూర రాజకీయం జరగాలి అసలు కాంగ్రెస్ డెబ్బై సంవత్సరాలు పరిపాలించిన అందులో స్వతంత్ర పోరాటాల్లో గాంధీ నేపథ్యాన్ని చెప్పుకునే కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకుంటుందా అనేది నాకున్న డౌట్ సో ఇక్కడ ఏంటంటే ఎవరైనా సరే మేము ఈ కాంగ్రెస్లో ఉంటామని చెప్పే గళం ఉన్నది రాష్ట్రంలో అందుకనే ఇప్పుడు మరి సురేష్ రెడ్డి గారు ఉన్నారే ఆయన స్పీకర్ చేశాడు ఏం తక్కువైందని వెళ్ళాడు అంటే మనుషుల్లో అధికారం అనేది బాగా ప్రాబల్యంగా ముందుకొస్తున్నది ఈ సందర్భంలో సహజంగానే కోమటి రెడ్డి బ్రదర్సు ఎప్పటినుంచో వాళ్ళు ముందుకు రావాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకని ఇప్పుడు ఈ సామాజిక వర్గాలు అనేది సామాజిక న్యాయం అనేది ఒకటి భారతదేశంలో ఈ మధ్యని బహుళ ప్రచారంలో ఉన్నది ఆ సందర్భంలో చూసుకున్నప్పుడు మరి బీసీలకి ఇస్తారా అత్యధిక జనాభా ఉన్న బీసీలకి ఇస్తారా ఏమిటనే చూడాలి ఇప్పటికే శాసనసభ పక్ష నాయకుడుగా ఒక దళిత నాయకుడు ఉన్నారు సో ఏదైనా కాంగ్రెస్ వ్యక్తుల చుట్టూరా కాకుండా వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఇంత స్వతంత్ర పోరాటాన్ని మేమే సాధించి మా స్వతంత్రం తీసుకొచ్చామనే ఒక రాజకీయ పార్టీ వ్యక్తుల చుట్టూరా రాజకీయాన్ని కాకుండా వాళ్ళు చేసుకున్న దాన్ని ఆత్మపరిశీలన ఉంటే అది బాగుంటుంది ఇప్పుడు సామాజిక న్యాయం అనేది ఒకటి ముందుకు ఉంది కాబట్టి ఆ వైపుగా చూస్తే బాగుంటుంది ఇప్పుడు రాజ్యసభకి ఇద్దరు ఇచ్చారు ఇద్దరు కూడా ఉన్నత వర్గాల నుంచి ఉన్నవాళ్ళు అందులో పార్టీ పెరాయించిన వాళ్ళు ఇద్దరు మా సారా ఏం కొత్తది కాదు సీసా మారింది అన్నట్టుగా కాంగ్రెస్లో నుంచి కేకే గారు చాలా కాలం నుంచి అన్ని రకాల హోదాలు అనుభవించి వచ్చాడు అవును సురేష్ రెడ్డి గారు విదేశాల నుంచి రాగానే ఆయన గా ఎక్స్పోజ్ అయ్యాడు అందుకని వ్యక్తుల చుట్టూరా వ్యవస్థను నడపకుండా రాజకీయం చుట్టూరా వ్యక్తులను నడపగలిగే వ్యవస్థ వస్తే కాంగ్రెస్ బాగుపడుతుంది అనేది కానీ కానీ ఇప్పటికే అంపసయ్య మీద ఉన్నటువంటి ఆ పార్టీ అటు కేంద్రంలో కావచ్చు ఇట్లా రాష్ట్రాలు కేంద్రంలో అయితే భాజపా దెబ్బకి ఇటు రాష్ట్రాలు చూసుకున్నట్లయితే ఏదైతే లోకల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తెలంగాణ కావచ్చు టిఆర్ఎస్ కావచ్చు ఇటు పక్కన చూసుకున్నట్లయితే అటు వైసీపీ ఆర్ టీడీపీ ఈ రెండు పార్టీలని ఎదుర్కొని ఇప్పుడున్న పరిస్థితుల్లో అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ మనుగడ ఎట్లా ఉండబోతుందంటారు అంటే ఇప్పుడు నేను అది చెప్తున్నాను ఇప్పుడు బీజేపీ ఆర్థిక విధానాలకు కానీ కాంగ్రెస్ ఆర్థిక విధానాలని పెద్ద వ్యత్యాసం లేదు అన్నప్పుడు ఆల్టర్నేటివ్గా ఎట్లా ప్రాజెక్ట్ అవుతుంది కాంగ్రెస్ మారిన పరిస్థితుల్లో ప్రపంచ పరిస్థితుల్లో మారిన దీంట్లో మనం అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అభివృద్ధి చెందుతున్న దేశంగా నా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను నాకు మనవలు కూడా పెరుగుతున్న దశలో కూడా అదే మాట వింటున్నాం కానీ అభివృద్ధి చెందే దేశంగా మార్చే విధంగా రాజకీయ విధానాన్ని మార్చుకోవాలి ఎవరు కాంగ్రెస్ ఆ విధానాలను ఎక్కడ మారుతున్నట్టుగా నాకు అనిపించటం లేదు ఇప్పటికైనా వాళ్ళకి కొన్ని రాష్ట్రాల్లో ఉందిగా ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉంది అరకొర ది మార్జిన్తో ఉన్నది వాళ్ళు సృష్టించిన రాజకీయమే ఒక రెండు మూడు సీట్లు ఇటు మారితే అధికారం అటు మారిపోతుంది అందుకని ఆ పాలిటిక్స్ నుంచి వ్యక్తుల్ని దూరం చేసుకొని రాజకీయ విధానాలను ముందుకు తీసుకొచ్చే ఒక విధానాన్ని కనుక ప్రొజెక్ట్ చేయగలిగితే ఇప్పుడు ఎంతసేపు చూసినా రాహుల్ గారు రావాలి రాహుల్ రావాలి రాహుల్ రావాలి రాహుల్ రావాలి కాదు రాజకీయం మారాలి ఓకే ఈ విధానాలు మారాలి అనేది నాకు నాకున్నది అంటే అది వాళ్ళలో ఆ మార్పు వాళ్ళు గ్రహించలేకపోతున్నారు లేకపోతే ఆ విషయం వాళ్ళకి తెలియదు అంటారా అంటే గ్రహించలేకపోవడం సామాన్యుడిగా ఉన్న నాకే గ్రహింపు ఉంటే వాళ్ళకి ఎందుకు ఉండదు వాళ్ళ అంతర్గతంగా కానీ అవి అనేక శక్తులు ఆ వాళ్ళ చేస్తుంటాయి ఓకే ఆ లాబింగ్ నుంచి వాళ్ళు బయటపడారు ఏంటంటే కాంగ్రెస్ గురించి మనం ప్రస్తావించాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒకసారి నిజంగా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది అని మనం చెప్పుకోక తప్ప దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రాహుల్ గాంధీ గారి గురించి మూర్తి గారు చెప్పారు నిజంగా చెప్పాలంటే ఒక స్టేజ్లో రాహుల్ గాంధీ ప్రెసిడెంట్ అయిన తర్వాత యువతరం యొక్క ప్రాముఖ్యం అనేది కాంగ్రెస్లో పెరుగుతుంది అని అందరూ భావించారు కానీ ఇప్పుడున్నటువంటి ఒక పరిస్థితి కనుక మనం చూసినట్టయితే ఈ దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు ముసలివాళ్లే ఎక్కువగా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండడం అనేది జరిగింది తర్వాత వీళ్ళ యొక్క అవుట్ డేటెడ్ పాలసీస్ వల్ల కాంగ్రెస్ కు విపరీతమైనటువంటి నష్టం జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు రీసెంట్ గా కనుక మనం తీసుకున్నట్ైతే మధ్యప్రదేశ్ తీసుకున్నట్లయితే జ్యోతిరాదిత్య సింధియాను తీసుకున్నట్టు తీసుకున్నట్టయితే నిజంగా కాంగ్రెస్ అక్కడ చాలా పెద్ద పొరపాటు చేస్తుందని నేను అనుకుంటున్నానండి ఏదో ఒక రకంగా ఆయన భుజగించాల్సినటువంటి ఒక అవసరం అయితే ఉంది ఇది ఇంతటితో ఆగేటట్టుగా నాకు కనిపించట్లేదు ఇది రాజస్థాన్ కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి ఒక అవకాశాలు చాలా మనకు చాలా స్పష్టంగా సచిన్ పైలట్

కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కూడా కేవలం నెహ్రూ ఫ్యామిలీ గాంధీ నెహ్రూ ఫ్యామిలీనే డిపెండ్ కాకుండా ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం సచిన్ పైలట్ కానీ లేకపోతే జ్యోత్ ఈయన సింధియా కానీ వీళ్ళంతా కూడా చాలా ఎఫెక్టివ్ లీడర్స్ అండి వీళ్లకు వీళ్ళ చరిస్మాటిక్ లీడర్స్ వీళ్ళకు కూడా పార్టీ పగ్గాలు అప్పగించడంలో తప్పేం లేదు అంతేగాని ఎంతసేపు కూడా సోనియా గాంధీ గాంధీ ఫ్యామిలీ అంటే కుదరదు ఈ రకమైనటువంటి ఒక మార్పు వాళ్ళలో కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది నెక్స్ట్ ఏంటంటే మీరు మనం తెలంగాణ దీని గురించి చెప్పారు ఒకటి ఏంటంటే మనం ఎంత కాదనుకున్నా కూడా ఈ కుల వ్యవస్థ అనేది రాజకీయాల్లో ప్రముఖమైనటువంటి యొక్క పాత్ర పోషిస్తుంది సార్ ఇందాక బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయాల గురించి చెప్పారు ఇప్పుడు బీజేపీ వాళ్ళ వల్ల కాంగ్రెస్కి పెద్ద హెడ్డకు తయారైంది ఎందుకు అనుకంటే ఈ బీజేపీ వాళ్ళు ఒక బీసీ నాయకుడిని తీసుకొచ్చి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా చేశారు కాబట్టి ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే వాళ్ళు చేశారు కాబట్టి మేము కూడా బీసీ నాయకుండా బీసీ మనం మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం హనుమంతరావుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే తెలంగాణ జనాభాలో దాదాపు యాభై శాతం మంది దాకా బీసీలు ఉన్నారు ఇంకోటి ఏంటంటే మన తెలంగాణ మన తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం అనేది చాలా పవర్ఫుల్ లాబింగ్ పాలిటి పాలిటిక్స్ ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి వచ్చేటప్పటికి వాళ్ళల్లో చాలా గ్రూపులు ఉన్నాయండి ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి సార్ చెప్పారు వాళ్ళు నాకు నాకు ఆయన కావాలని ఎప్పటి నుంచి ఆకాంక్షిస్తున్నారు అదే రకంగా రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ లీడర్ ఎవరు అంటే రెవల్యూషనరీ అని చెప్పవచ్చు కొంచెం ఉంటాడు లీడర్ రేవంత్ రెడ్డి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కాబట్టి మరి ఇవన్నీ ఆలోచనలు చేసుకొని మరి ఎవరు చేస్తారో త్వరగానే ఏది ఏమైనప్పటికీ కూడా సార్ చెప్పినట్టుగా కాంగ్రెస్ అనేది చాలా క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణలో ఉంది అని మనం చెప్పుకోవచ్చు ఏ లీడర్ అయినా కూడా చాలా కష్టపడితే తప్ప తిరిగి కాంగ్రెస్ కు అనేది జరిగేటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపించట్లేదు మరి ఎందుకంటే కేసీఆర్ ను ఎదుర్కోగలిగినటువంటి యొక్క లీడర్లు ప్రస్తుతం తెలంగాణలో ఏ పార్టీలో కూడా ఉన్నారా అన్నది నాకైతే డౌట్ మూర్తిగారు మరొక అంశం తీసుకుందాం ఎక్కడికక్కడ ఉపాధ్యాయుల అరెస్ట్ దాదాపుగా మొన్న చూసుకున్నట్లయితే అసెంబ్లీని ఏబీవి కార్యకర్తలు ముట్టడించారు రేపు పదమూడో తారీఖు టీచర్స్ కావచ్చు లేకపోతే ప్రధాన ఉపాధ్యాయులు వీళ్ళ ముట్టడికి జరగబోతుంది ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా బైండ్ ఓవర్స్ చేస్తున్నట్టు తెలుస్తున్నాం ఈ పోలీస్ వ్యవస్థను కాస్త మనము ఎట్లా చూడాలంటారు ఎవరెవరైతే వెళ్తున్నారో వాళ్ళందరినీ కట్టడి చేసే ప్రయత్నంలో ఉన్నారా లేకపోతే గవర్నమెంట్ కి వాళ్ళు పనిచేస్తున్నారా ఎందుకంటే ఇది మనకి ప్రజాస్వామ్య దేశంలో మన హక్కుల కోసం పోరాడే హక్కు మనకు ఖచ్చితంగా ఉంది ఈ నేపథ్యంలో వాళ్ళ నోళ్ళు నొక్కే ప్రయత్నం జరుగుతుంది దీని గురించి చెప్పండి ఇప్పుడు జనరల్ గా ఏమవుతుందంటే శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి అందులో బడ్జెట్ అవును అందుకని ఆయా వర్గాలు మాకు రా ఈ బడ్జెట్ లో కేటాయింపులను చూసుకుంటారు పిఆర్సీ చాలా ఇది ఉంది పెండింగ్ లో ఇక్కడ ఈ ప్రభుత్వం యాభై నాలుగు రోజుల సమ్మె జరిగినప్పుడు ఏది ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు పిఆర్సి నాయకులను బుజ్జగించింది మీరు మీ పిఆర్సీ ఇస్తామని సో ఆ యాస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా కాలంగా పెండింగ్ ఉన్న వాటిని వాళ్ళ యొక్క వాయిస్ వినిపించడానికి ఉపాధ్యాయులు వస్తున్నారు అలాగే విధంగా పెన్షనర్స్ కూడా వస్తున్నాయి మనకి ఒక ధర్నా చౌక్ ఉంది అవును జనరల్గా ఏమంటారు అంటే అసెంబ్లీ మొట్టడి అంటారు ఆ మొట్టడి అంటే అక్కడే కట్టడి చేస్తారు ఇక్కడ మన ఇందిరా పార్క్ దగ్గర అవును అక్కడ చాలు కానీ బైండ్ ఓవర్ అని చెప్పేసి జిల్లాల్లోనే వాళ్ళు ఆపేసే ప్రయత్నాలు ఇవన్నీ చేయడం అదే శ్రేయస్కరం కాదు ఇప్పుడు మోడీ గారు అక్కడ ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర అక్కడ డన్నా చేసుకుంటారు అట్లా స్వేచ్ఛాయుతంగా వాళ్ళ యొక్క వాయిస్ని వినిపిస్తే శాంతి ఉంటుంది అవును ఎప్పుడైతే ఆ వాయిస్ నొక్కేయాలని చూస్తామో ఆ శాంతి ప్రభుత్వం అందుకని ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి అది పీస్ఫుల్గా వాళ్ళ పదమూడవ తారీఖు జరిగే ప్రదర్శనని వాళ్ళు ఇది చేయాలి అక్కడి నుంచి వాళ్ళు నిజంగా అసెంబ్లీకి వెళితే కట్టడవుతుంది అని ఓకే సో ఈ మామూలే ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఆయా వర్గాలు ఆ బడ్జెట్ సమావేశాల్లో తమ కేటాయింపుల మీద వాళ్ళ యొక్క నిరసనని తెలియజేస్తారు మీరు ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చేశారు ఈ ప్రతి రాష్ట్రంలో కూడా పోలీస్కి సంబంధించి ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ అండి అవును దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తరఫున పనిచేయడం అనేది పోలీసులు చేస్తున్నారు తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే భారతదేశం ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశంలో ధర్నాలు కానీ సమ్మెలు కానీ చేసేటువంటి హక్కు అనేది ప్రజలకు ఉంది కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా శాంతియుతంగా జరగాలి దాన్ని ఎవరు కూడా కాదన్నారు తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సమ్మెలు ధర్నాలు చేసిన వాళ్ళందరినీ కూడా దేశద్రోహులుగా భావించడం అనేది కూడా కరెక్ట్ పాయింట్ అనేది కాదు తర్వాత ఇంకోటి ఏంటంటే స్పెసిఫిక్గా టీచర్స్ ఆస్పెక్ట్ కనుక మనం వచ్చినట్టయితే టీచర్స్ కానీ ఎన్జిఓలు కానీ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే పీఆర్సీ వస్తుంది ఫీతాలు పెరుగుతాయి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు యాక్చువల్గా అది ఎప్పుడూ గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాల్సి ఉంది కాకపోతే దురదృష్టవశాత్వం ఏమైందంటే ఇందుకు సంబంధించి బడ్జెట్లో ఏదో ఒక ప్రకటన జరుగుతుంది అని వీళ్ళంతా కూడా ఆశించారు అదేది కూడా జరగలేదు బడ్జెట్లో ఏమీ చెప్పలేదు తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పిఆర్సీ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పినప్పుడు ఒక రెఫరెన్స్ చెప్తూ ఆయన ఏం చెప్పారంటే మేము ఎంతో కొంత ఇస్తాం అన్నట్టుగా చెప్పారు తప్ప ఒక పాజిటివ్ ఇదైతే పాజిటివ్ ఇదైతే ఆస్పెక్ట్ అయితే గవర్నమెంట్ నుంచి రాలేదు ఆ కారణంగా ఈ టీచర్ ఇంకా 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 ఇది ఉధృతమయ్యేటువంటి అవకాశాలు కూడా మనకు ఉన్నాయండి కాబట్టి దీన్ని పరిష్కరించాలి అంటే ప్రభుత్వం నేను చెప్పడం ఏంటంటే ఎన్జిఓ నాయకులను కానీ టీచర్స్ యూనియన్ నాయకులను కానీ సంప్రదింపులకు పిలిచి సంప్రదింపులు కనుక చేసినట్టయితే ఇట్లాంటి కొంతమేర ఆపేటువంటి అవకాశం ఉంటుంది రైట్ గతంలో అయితే మనకి స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ తీసుకున్నట్లయితే వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్ ఓవరాల్గా దేశవ్యాప్తంగా సమ్మె చేసి వాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని డిమాండ్స్ ఏవైతే సాధించుకోగలిగారు ఈ నేపథ్యంలో వీళ్ళకి ఇక్కడ అది సాధ్యం కావట్లేదు అది ఎందుకంటారు సార్ గారు మీరు ఇక్కడ బ్యాంక్ ఎంప్లాయీస్ గురించి చెప్పారు ఒకప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ అనేది చాలా ముఖ్యమైనటువంటిది బ్యాంకులో ఉద్యోగం దొరకడం అనేది చాలా ప్రముఖమైనది అందరూ భావించారు కానీ ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి కనుక మీరు చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో కానీ కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలతో చూసినట్టయితే బ్యాంకింగ్ ఉద్యోగుల జీతాలు అనేవి చాలా భయంకరంగా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ నెగోసియేషన్స్ కూడా ఒకప్పుడు సంఘటిత శక్తిగా బ్యాంక్ ఉండేది ఒక క్లర్కును మార్చాలంటే యూనియన్ తో డిస్కస్ చేసేవాళ్ళు కానీ ఈ ఎల్పిజి కాన్సెప్ట్ అనేది వచ్చిన తర్వాత బ్యాంకింగ్ రంగంలో ఈ ఉద్యోగ సంఘాల యొక్క పాత్ర అనేది పోయింది వాళ్ళ యొక్క జీతపత్యాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ మోహన్ రావు గారు మూర్తి గారు వార్తా విశ్లేషణ కార్యక్రమానికి వచ్చినందుకు ఇది ఇవాల్టి వార్తా విశ్లేషణ కార్యక్రమం మరొక వార్తా విశ్లేషణ కార్యక్రమంతో మళ్ళీ కలదాం నమస్తే